హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా హాస్టల్లో నీటి సరఫరా లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయంపై కాలేజ్ ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవలే 100,000 రూపాయలు ఖర్చు చేసి మోటార్ రిపేర్ చేయించామని చెప్తున్నా నీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. తమ సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ విద్యార్థులు రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.